రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి. అన్నా ఎంత మాట అన్నాడా నా కేసీఆర్ ను, ఇట్లంటాడా గట్లంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు. అన్నా ఒక యూట్యూబర్ ఇట్లా తిడుతున్నాడు అట్లా తిడుతున్నాడు, మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఇవ్వని తన్నిలో అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంట్ లో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అయితే తప్ప ఇంకొకటి కాదు. మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా, మాట ముఖ్యమంత్రి, నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటి కొట్టేటోడా నాకు అర్థం కాదు, మెడల పేగులేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులేసుకుంటా అంటాడు ఒకసారి, ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేవు కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించును మీరు, లంకె బిందెలు అట, ఎవడెత్తుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు, మా మల్లన్నకి బాగా చూస్తాను నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, అయ్యా నువ్వే చెప్పినావు మన, నేను చెప్పాలి పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నానో తెలియదు కానీ అన్ని ఇసోంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు మొన్న, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీ గిరికే ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటా అది కథ. నేనేమంటున్నా మీరు గుర్తు పెట్టుకోండి, ఇక గిసోంటి వాడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఏడోకెళ్ళి వచ్చిండ్ర అవి ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూచి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నినట్టు మళ్ళీ హైదరాబాద్లో ఎట్లా తన్నిండ్రో, మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ల చేవేళ్ల మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత పడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఉరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.